हाय गाइस वेलकम बैक टू अवर नेक्स्ट वन चैनल वीडियो वे मन फ्री फायर वेपन अट्रिब्यूट्स वीडियो माटाबोम मैक्सिमम अट्रिब्यूट्स अंटे अंदर की तेलुसु काकपोते वेला वर्क अनेदि चाला मंदिकि तेलियदन्नमाट अंटे अट्रिब्यूट्स अनेदि तेलुसु वेपन्स कि ए अट्रिब्यूट्स उंटायनि अंदरिकि तेलुसु काकपोते अट्रिब्यूट्स अंटे एंटि असलु अवि एला वर्क अनेदि ई रोज वीडियोलो अयिते चूसेद्दाम इंका मन चानल एवरैते सब्सक्राइब चेयकुंडा चूस्तुन्नारो वाळ्ळयिते लाइक चेसि शेर चेसि सब्सक्राइब बटन अयिते आल्रेडी पेट्टुकोनि नेनु एप्पुडु इटुवंटि वीडियो पोस्ट चेसिना गानी मीकु मुंदुगा नोटिफिकेशन अयिते वस्तुंदि गाइस ओके अना मेरे इक स्क्रीन चूड़ा मन की प्रेजेंट आलगन के अच्छे अट्रिब्यूट्स उठाइन मन की डैमेज रेट ऑफ फायर रेंज रीलोड स्पीड मैग्नेज एक्यूरेसी मूवमेंट स्पीड अदे विधा आर्मर पेनेट्रेशन समथिंग एदनम टाइप आफ अट्रिब्यूट्स अने मन गन्स चूड़ा असल डैमेज अंटे रेट ऑफ फायर अंटे इवेला वर्कता डैमेज एंता मन को मंच पर्फेक्ट टाइप आफ अट्रिब्यूट्स उ मन की तवाली मन डैमेज प्लस उन्ना रेट ऑफ फायर उन्ना गोज वीडियो माटाबोन ओके ना फर्स्ट ऑफ ऑल रेट ऑफ फायर गुरिंच मनं चूसुकुन्नट्लयिते व्हाट इज द रेट ऑफ फायर अंटे रेट ऑफ फायर अंटे एंटन्नमाट रेट ऑफ फायर अंटे अन्ना मनं एनिमी शूट चेस्तां कदा सपोज ఒక 8 సెకండ్స్ లో ఒక 25 బుల్లెట్స్ అనేది మనం స్ప్రే చేస్తే రేట్ ఆఫ్ ఫైర్ ఉన్న గన్నకి వచ్చేసి ఒక 30 బుల్లెట్స్ అనేది కొన్ని ఎక్స్ట్రా బుల్లెట్స్ అనేది రిడ్యూస్ అనేది చేస్తుందన్నమాట కొన్ని తగలొచ్చు కొన్ని తగలకపోవచ్చు ఎక్కువ బుల్లెట్స్ రిడ్యూస్ చేయడం వల్ల డెఫినెట్ గా అనేది కొన్ని బుల్లెట్స్ అనేది డెఫినెట్ గా ఎనిమీ గాని అయితే తగలం అయితే జరుగుతుందన్నమాట అదే డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ ఉన్న గన్నకైతే 32-34 ఆ టైప్ ఆఫ్ ఒక 10 సెకండ్స్ లో 8 సెకండ్స్ లో బుల్లెట్స్ అనేది స్ప్రే అనేది చేస్తుందన్నమాట అంటే రేట్ ఆఫ్ ఫైర్ ఉన్న వల్ల ఎక్కువ బుల్లెట్స్ అనేది రిడ్యూస్ చేస్తుంది అదే విధంగా కొన్ని తగిలినగానే కొన్ని ఆటోమేటిక్ గా అనేది ఎనిమికి తగలం అయితే జరుగుతుందన్నమాట అంటే మనకి రేట్ ఆఫ్ ఫైర్ ఉన్న అనేది మంచిదన్నమాట ఒక రకంగా ఈ రేట్ ఆఫ్ ఫైర్ అనేది ఎక్కువ మనం ఎస్ఎంజీస్ లో అనేది ఎస్ఎంజీస్ గన్స్ వచ్చేసి మనకి ఎక్కువ రేట్ ఆఫ్ ఫైర్ అనేది రిడ్యూస్ అనేది చేస్తదన్న అదే విధంగా మనం నెక్స్ట్ అట్రిబ్యూట్ గురించి చూసుకున్నట్లయితే నెక్స్ట్ అట్రిబ్యూట్ వచ్చేసి డ్యామేజ్ అన్నమాట ఈ డ్యామేజ్ కూడా మనం చూసుకున్నట్లయితే టూ టైప్స్ ఉంటదన్న ఒకటి వచ్చేసి సింగిల్ డ్యామేజ్ ఇంకొకటి వచ్చేసి డబుల్ డ్యామేజ్ అన్నమాట టూ ఈ అట్రిబ్యూట్స్ లో వచ్చేసి టూ టైప్స్ అయితే మనం చూడొచ్చు మనం ఈ డ్యామేజ్ అంటే ఏంటంటే డబుల్ డ్యామేజ్ సింగిల్ డ్యామేజ్ అందరూ అనుకుంటారు ఏంటంటే మనకి 25 ఉంటే 25 కి 25 50 అయితే మనకి డ్యామేజ్ పడిపోద్దని చాలా మంది ఎక్స్పెక్ట్ అయితే చేస్తారన్న అలా అయితే కాదు మనం యాక్చువల్ గా వితౌట్ గన్ స్కిన్ అంటే వితౌట్ అట్రిబ్యూట్ చూసుకున్నట్లయితే మామూలు నార్మల్ డ్యామేజ్ వచ్చేసి 28 అయితే సింగిల్ డ్యామేజ్ ఉండడం వల్ల ఒక 30 29 30 ఆ టైప్ లో కొంచెం డ్యామేజ్ నైతే పెంచిద్దన్నమాట అదే విధంగా మనం డబుల్ డ్యామేజ్ చూసుకున్నట్లయితే మనం మామూలు నార్మల్ డ్యామేజ్ వచ్చేసి 28 అయినప్పుడు డబుల్ డ్యామేజ్ వచ్చేసి ఒక 30-32 ఆ టైప్ లో అనేది మనకి డ్యామేజ్ అనేది ఇస్తదన్నమాట అంటే ఒక 4-5 ఎక్కువ పాయింట్ల అనేది డ్యామేజ్ అనేది ఇస్తదన్నమాట డబుల్ డ్యామేజ్ వచ్చేసి ఓకేనా నేను ఇప్పటివరకు చెప్పిన టూ అట్రిబ్యూట్స్ వచ్చేసి మీకు అర్థమైన అయితే అనుకుంటున్నాను అనమాట ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ బటన్ అయితే ఆల్ అయితే పెట్టుకున్నా ఇటువంటి ఇంట్రెస్ట్ వీడియోస్ ఎప్పుడు వచ్చినా కానీ మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట ఓకేనా మనం నెక్స్ట్ అట్రిబ్యూట్ చూసుకున్నట్లయితే యాక్యురసీ అనమాట యాక్యురసీ కూడా మనకి టూ టైప్స్ ఏంటో ఉంటుందన్న ఒకటి వచ్చేసి సింగిల్ యాక్యురసీ ఇంకోటి వచ్చేసి డబుల్ యాక్యురసీ అనమాట అసలు యాక్యురసీ అంటే ఏంటంటే మన యాక్యురసీ లేని గన్ స్కిన్ చూసుకున్నట్లయితే అంటే యాక్యురసీ లేని గన్ చూసుకున్నట్లయితే మనకి ఎక్కువ రీకాల్ అయితే అయిపోద్దన్నమాట అంటే మనకి బుల్లెట్స్ అనేది మనం కొడతాం కాకపోతే అది ఎనిమికి అనేది టచ్ అయితే అవ్వన్నమాట ఈ యాక్యురసీ ఉండడం వల్ల మనకి ఎనిమికి అనేది పర్ఫెక్ట్గా అనేది వెళ్ళి బుల్లెట్స్ అనేది తగలం అయితే జరుగుతుందన్నమాట అంటే సింగిల్ యాక్యురసీ ఉంటే కొంచెం పర్ఫెక్ట్గా తగిలిద్ది అదేవిధంగా డబుల్ యాక్యురసీ ఉంటే నువ్వు కొట్టిన బుల్లెట్ అనేది ఒక హెడ్ గేమ్ చేస్తే అనేది పర్ఫెక్ట్గా అనేది హెడ్గా అయితే వెళ్ళడం అయితే జరుగుతుందన్నమాట ఓకేనా మన ఫోర్త్ అట్రిబ్యూట్ వచ్చేసి రేంజ్ అనమాట ఈ రేంజ్ వచ్చేసి కూడా మనకి టూ టైప్స్ అయితే ఉంటుందన్నమాట ఒకటి వచ్చేసి సింగిల్ రేంజ్ ఇంకోటి వచ్చేసి డబుల్ రేంజ్ అయితే మనం అయితే చూడొచ్చు అనమాట అంటే ఈ రేంజ్ వల్ల మనకి యూజ్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక గన్ యొక్క డిస్టెన్స్ వచ్చేసి ఒక 60 మీటర్స్ ఒక 70 మీటర్స్ అనుకున్నాం సపోజ్ ఒక N94 గన్ ఉంది దాని డిస్టెన్స్ ఎంత ఒక 68-70 మీటర్స్ ఉందనుకో ఈ రేంజ్ ఉండడం వల్ల సింగిల్ రేంజ్ ఉండడం వల్ల కొంచెం ఎనిమిది దగ్గరికి అయితే బుల్లెట్స్ అయితే వెళ్తాయి అన్నమాట అంటే అవుట్ ఆఫ్ రేంజ్ కాకుండా సింగిల్ రేంజ్ డబుల్ రేంజ్ ఉండడం వల్ల ఎనిమిది అనేది ఎనిమిది వరకు కూడా మనం షూట్ చేసిన బుల్లెట్స్ అయితే వెళ్తాయి అన్నమాట మనం పర్ఫెక్ట్గా అనేది ఏం చేసుకొని ఎనిమిది అయితే అప్పుడు అనేది డిఫిట్ అనేది చేయొచ్చు అంటే రేంజ్ ఉండడం వల్ల కూడా మనకు ఒక రకంగా బెనిఫిట్ అయితే ఉందన్నమాట ఇక్కడ మనం నెక్స్ట్ అట్రిబ్యూట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ అట్రిబ్యూట్స్ వచ్చేసి రీలోడ్ స్పీడ్ అనమాట ఈ రీలోడ్ స్పీడ్ వచ్చేసి టూ టైప్స్ ఉంటుంది అది కూడా అది వచ్చేసి సింగిల్ రీలోడ్ స్పీడ్ డబుల్ రీలోడ్ స్పీడ్ అని టూ టైప్స్ ఉంటుంది అనమాట ఓకేనా ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు డ్యూ రికార్డర్ అని దీన్ని కొంచెం ఇగ్నోర్ చేస్తారని అయితే అనుకుంటున్నాను అనమాట మన రెడ్మీ మొబైల్ కాబట్టి మెయిన్ స్క్రీన్ రికార్డర్ ఆన్ చేసినప్పుడు గేమ్ అయితే లాగ్ అవుతుందని నేను ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ చేశాను అయితే ఇది మొన్నటి వరకు బాగానే ఉంది ఈరోజు ఎందుకు వాటర్ మార్క్ పడింది నాకైతే అర్థం కాలేదు దీన్ని కొంచెం ఇగ్నోర్ అయితే చేయండి అన్న ఈ రీలోడ్ స్పీడ్ అంటే ఏం కదన్నా మనం
బుల్లెట్స్ అయిపోయినప్పుడు మనం రీలోడ్ చేస్తాం కదా గన్నే, ఆ రీలోడ్ స్పీడ్ అనేది కొంచెం స్పీడ్గా అయితే ఉంటుంది అనమాట. మన రీలోడ్ అనేది ఫాస్ట్గా అవుద్ది అనమాట. సింగిల్ రీలోడ్ స్పీడ్ ఉన్న వల్ల కొంచెం ఫాస్ట్గా అవుద్ది, డబుల్ రీలోడ్ స్పీడ్ ఉన్న వల్ల ఇంకా ఫాస్ట్గా అయితే అవుద్ది అనమాట. ఇప్పుడు డబుల్ బ్యారెల్ తీసుకొచ్చాడన్న మనకి షార్ట్ గన్లో, అది స్టార్టింగ్లో బాగా స్పీడ్గా ఉండేది రీలోడ్ స్పీడ్ అనమాట. తర్వాత దాన్ని అప్డేట్లో ఏం చేయడు, రీలోడ్ స్పీడ్ అనేది మైనస్ చేయడు అనమాట. ఆ మైనస్ చేయడం వల్ల తర్వాత స్కిన్కి ప్లస్ రీలోడ్ స్పీడ్ అనేది తీసుకొచ్చాడు. అలా తీసుకురావడం వల్ల ఇప్పుడు వితౌట్ గన్ స్కిన్ అట్రిబ్యూట్స్ తగ్గించినా కానీ గన్ స్కిన్స్కి మనకి ప్లస్ రీలోడ్ స్పీడ్ ఉంటుంది కదా, దానివల్ల మనకి రీలోడ్ అనేది ఫాస్ట్గా అవుద్ది అనమాట. ఇప్పుడు ఒక ఎనిమిది దగ్గర వితౌట్ గన్ స్కిన్ ఉందన్న, నీ దగ్గర ఒక గన్ స్కిన్ ఉంది, తనకనేది ఇద్దరికి ఒకేసారి రీలోడ్ వచ్చినప్పుడు తన అనేది కొంచెం స్లోగా చేస్తారు కాబట్టి నువ్వు కొంచెం ఫాస్ట్గా చేసి ఎనిమిది అనేది ఈజీగా అయితే డిఫిట్ అనేది చేయొచ్చు అనమాట. ఒక గైస్, ఇక్కడ మనం నెక్స్ట్ అట్రిబ్యూట్ చూసుకున్నట్లయితే ఆర్మర్ ప్రెరటరేషన్ అనమాట. ఈ అట్రిబ్యూట్ అనేది మనం కొత్తగా రీసెంట్గా అయితే తీసుకొచ్చాడు. దీనివల్ల యూజ్ ఏంటంటే, ఇప్పుడు మనం ఎనిమిది షూట్ చేసినప్పుడు ఎనిమిది దగ్గర వెస్ట్ ఉందనుకోండి, వెస్ట్గా అనేది బుల్లెట్స్ అనేది తగిలిద్ది అనమాట. అయితే తనకనేది కొంచెం హెల్త్ అనేది సేవ్ అవుద్ది అనమాట. ఈ ఆర్మర్ ప్రెనట్రేషన్ అయితే ఉండడం వల్ల మనకి ఎంత డ్యామేజ్ చేస్తున్నామో అంత వెస్ట్ డ్యామేజ్ అయిపోతే అదేవిధంగా ఎనిమిది కూడా డ్యామేజ్ అయితే తగిలిద్ది అనమాట. అంటే ఇది కూడా వన్ టైప్ ఆఫ్ బెస్ట్ అట్రిబ్యూట్ అని చెప్పుకోవచ్చు అన్న. ఓకే అండి, ఇక్కడ కనిపిస్తున్న అట్రిబ్యూట్స్ గురించి అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని అయితే అనుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ మూమెంట్ స్పీడ్ గురించి మీ అందరికీ తెలిసిందే, మూమెంట్ స్పీడ్ అయితే కొంచెం స్పీడ్గా అయితే ఉంటుంది అనమాట. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం డ్యామేజ్ ఉన్న గన్ బెస్ట్, అదేవిధంగా రేట్ ఆఫ్ ఫైర్ ఉన్న గన్ బెస్ట్ ఏది మంచిది అనేది నేనైతే ఇప్పుడు మీకు చెప్తానన్న. ఓకే అన్న, ఇప్పుడు మన ప్రీఫర్లో టాప్ గన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ డ్రాగన్ ఎగ్ అట్రిబ్యూట్స్ చూసుకున్నట్లయితే డబుల్ డ్యామేజ్ సింగిల్ రేట్ ఆఫ్ ఫైర్ అయితే కనిపిస్తుంది కదా, అంటే డబల్ డ్యామేజ్ కొంచెం ఎక్స్ట్రా డ్యామేజ్ అయితే అవుద్ది, అదేవిధంగా కొంచెం ఎక్స్ట్రా బుల్లెట్స్ని కూడా స్ప్రే అయితే చేస్తుంది అనమాట. ఇది ఒక మంచి గన్ స్కిన్ అని చెప్పుకోవచ్చు. దీని క్రేజ్ ఇప్పుడు కూడా తగ్గలేదన్న, మన డ్రాకేకి వచ్చినా కానీ డ్రాగన్ ఎగ్కే ఉన్నంత క్రేజ్ ఇంకా డ్రాకే కూడా అయితే లేదనమాట. అంటే దాని అట్రిబ్యూట్స్ అనేది ఆ విధంగా అయితే ఉంటాయి అనమాట. నెక్స్ట్ గన్ స్కిన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి మొన్న దివాళికి ఫ్రీగా అయితే ఇచ్చాడు కదా, దీని అట్రిబ్యూట్ చూసుకున్నట్లయితే ఈఎంపీది సింగిల్ డ్యామేజ్ డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ అన్న. ఇది కూడా ఒక మంచి గన్ స్కిన్ అని చెప్పుకోవచ్చు అన్న. సింగిల్ డ్యామేజ్ ఇచ్చినా కానీ డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ ఇచ్చాడు కాబట్టి చాలా మంచిదని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీలో చాలామంది అయితే అంటారు అన్న, మరి ఎల్లో గన్ స్కిన్ వేస్టా అని అంటారు అనమాట. దీన్ని కూడా చూసుకోవచ్చు అన్న, డబల్ డ్యామేజ్ సింగిల్ రేంజ్ అయితే ఉందన్నమాట. ఒకటన్నా ఏంటంటే, మనకి డ్యామేజ్ రేట్ ఆఫ్ ఫైరే కాదన్న, మనకి డ్యామేజ్కి రేంజ్ కూడా ఉందనుకో, అది కూడా మనకి ఒక రేట్ ఆఫ్ ఫైర్ డ్యామేజ్ ఉన్న గన్తో సమానం అనమాట. ఓకేనా, నేను చెప్పింది మీకు అయితే అర్థమైందని అయితే అనుకుంటున్నాను అనమాట. ఇక్కడ MP5 గన్ స్కిన్ చూసుకోవచ్చు, డబల్ డ్యామేజ్ సింగిల్ రేంజ్ అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద మంచి గన్ స్కిన్ అని చెప్పుకోవచ్చు అన్న. ఇప్పుడు కూడా నేను దీన్ని వాడతాను, మీరు నా వీడియోస్లో కూడా చాలా వీడియోస్లో చూసే ఉంటారు. ఇది హెడ్లు అనేది ఈజీగా అయితే పడతాయన్న, అంటే నా దగ్గర ఇదే ఉందనుకోండి అందుకని దీన్ని యూజ్ చేస్తాను అన్న. ఒక రేట్ ఆఫ్ ఫైర్ ప్లస్ డ్యామేజ్ ఉన్న గన్ ఈక్వల్ టు ఒక డ్యామేజ్ ప్లస్ రేంజ్ ఉన్న గన్ సమానం అన్న. అంటే రేట్ ఆఫ్ ఫైర్ ప్లస్ డ్యామేజ్ ఈజ్ ఈక్వల్ టు డ్యామేజ్ ప్లస్ రేంజ్ అన్న. రెండిట్లో ఏ గన్ అయినా కానీ తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, మీరు షార్ట్ గన్లో చూసుకున్నట్లయితే షార్ట్ గన్లో కూడా అంతేనా, మనకి రేట్ ఆఫ్ ఫైర్ ప్లస్ డ్యామేజ్ అయితే ఉండాలన్నమాట. నేను మ్యాక్సిమం నా దగ్గర పింక్ కలర్ షార్ట్ గన్ అయితే ఉందన్నమాట, అది వచ్చేసి డబల్ రేట్ ఆఫ్ ఫైర్ కానీ దానికి డ్యామేజ్ అయితే లేదు. అదేవిధంగా వన్ పంచ్ మ్యాన్ గన్ స్కిన్ కూడా ఉంది, కాకపోతే డబల్ డ్యామేజ్, దానికి రేట్ ఆఫ్ ఫైర్ లేదు. ఏదైనా అన్న, ఇప్పుడు గన్ స్కిన్ వచ్చిందంటే దాన్ని తీయడానికి అయితే ట్రై చేయకండి. మ్యాక్సిమం అది స్టార్టింగ్ ఆ నాలుగు రోజులు బాగానే ఉంటుందన్న, తర్వాత అయితే దాని యాక్యురసీ దాని యొక్క అట్రిబ్యూట్స్ అనేది తగ్గించేస్తాడు, డెఫినెట్గా తగ్గించేస్తాడు. మీరు ఎప్పుడైనా కానీ ఒక రేట్ ఆఫ్ ఫైర్ ప్లస్ డ్యామేజ్ ఉన్న గన్ స్కిన్ తీసుకుంటే దాని అట్రిబ్యూట్స్ ఎప్పుడు కూడా తగ్గించడన్న. ఆ టైప్ ఆఫ్ గన్ స్కిన్ అయితే తీసుకోండి. ఓకేనా, మీకు ఏ టైప్ ఆఫ్ గన్ స్కిన్ తీసుకోవాలో నేనైతే అర్థమయ్యేలాగా చెప్పానని అయితే అనుకుంటున్నాను అనమాట. ఓకే అన్న, ఈ టైప్ ఆఫ్ వీడియో ఎవరికి ఎంతమంది కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇంకా ఈ టైప్ ఆఫ్ వీడియోస్ అనేది నేను చేయడానికి అయితే ట్రై చేస్తానమాట. ఇంకా మనకి ప్రీఫర్ రిలేటెడ్ ఆల్ వీడియోస్ కూడా నేను అయితే చేస్తానన్న. మీరు డెఫినెట్గా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా అన్న ఈ టైప్ ఆఫ్ వీడియోస్ చేయండి, నేను డెఫినెట్గా ఈ టైప్ ఆఫ్ వీడియోస్ అనేది చేస్తానమాట. అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళు కూడా కొంచెం షేర్ చేసి సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను అన్న. మీకు తెలిసిన వాళ్ళు కూడా కొంచెం షేర్ చేస్తే వాళ్ళు కూడా హెల్ప్ చేసినట్టు అవుద్ది, అదేవిధంగా షేర్ చేయడం వల్ల నాకు కూడా కొంచెం సపోర్ట్ ఇచ్చినట్లయితే అవుద్ది అన్న. ఓకే గైస్, ఈ రోజు వీడియో వచ్చేసి ఇదేనమాట. ఎవరికైతే వీడియో నచ్చిందో వాళ్ళు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ బటన్ అయితే తాళ్ళు అయితే పెట్టుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే తాళ్ళు అయితే పెట్టుకొని నేను ఎప్పుడు ఇటువంటి వీడియో పోస్ట్ చేసినా కానీ మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. రేపు వీడియోతో మేము ముందుకు వస్తా. లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.